కుమార్ మంగళం అండి సిఐటి ఉపాధ్యక్షుడిని ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే పేరు మీద దేశంలో ఉండేటువంటి ప్రజా ఆస్తులన్నిటినీ అమ్మేసేటువంటి ప్రక్రియ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసింది ఇది ఒక పక్క మేము ప్రైవేటైజేషన్ చేయట్లేదు మేం దేశాన్ని ఎక్కడికి ఏ ఆస్తిని ఎవరికి అమ్మిట్లేదు మేము ఇక్కడే ఉంచుతున్నాం ఏదైతే ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం ప్రధానంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్న తర్వాత ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చలనం అనేటువంటిది వచ్చింది పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే దాన్ని ఆగస్టు లో ప్రతిపాదించారు మన నిర్మలా సీతారామన్ దాని ప్రకారం ఇది కూడా అమ్మకమే అని చెప్తే అది కాదు ఇది అమ్మకం కాదు ఆస్తులన్నీ ప్రభుత్వ రంగ పరిశ్రమల దగ్గరే ఉంటాయి వేటిల్ని మేము ఎవరికి అమ్మిట్లేదు ఇది ఎక్కడ ఏం అవ్వదు అని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందుకి ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజున దగ్గర 50 60 ఏళ్ళు లేదా 90 ఏళ్ళకి 99 ఏళ్ళకి లీజ్కి ఈ రోజుని ఇవ్వబోతున్నారు ఆ ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని దానిలో ఎందుకంటే 6 లక్షల కోట్ల రూపాయలు మేము సంపాదించుకోవాలి 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఈ రోజుని ఇది చేస్తున్నాం దీన్ని దేనికి వాడతారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడతామని చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది ఆల్రెడీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేసుకున్నామో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ తీసుకొచ్చి నేషనల్ పైప్లైన్ పేరు మీద ప్రతి ఒక్కరికి ప్రైవేట్ పెట్టుబడిదారులకి వాళ్ళకి అప్పచెప్పడానికి ఈరోజుని తయారవుతున్నారు దగ్గర దగ్గర 26,000 కిలోమీటర్ల నేషనల్ హైవేని ప్రైవేట్ పరం చేయబోతున్నారు అలాగే 124,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ఏదైతే ఉందో మన బిఎస్ఎన్ఎల్ ద్వారా ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ఏదైతే వేశారో ఆ ఫైబర్ నెట్వర్క్ అంతటినీ కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారు అలాగే ట్రాన్స్మిషన్ లైన్స్ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు ఈ రకంగా దేశంలో ఉండే అలాగే ఆస్తులు ఏవైతే రైల్వేస్లో ఉన్నటువంటి స్టేషన్లు కానివ్వండి లేకపోతే క్రీడా స్థలాలు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఇంటి ఏదైతే గృహ సముదాయాలు ఉన్నాయో ఆ గృహ సముదాయాలు కానీ వీటన్నింటినీ కూడా ఈరోజుని మానిటైజేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ ఇది ఇమీడియట్గా మానిటైజేషన్ అనేటువంటి ఆ పేరు మీద ఏదైతే ప్రైవేటీకరణ ప్రక్రియ చేస్తున్నారో తక్షణమే ఆపాలి ఇది ఎటువంటి పరిస్థితుల్లోని ఈ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా ఎవరికి ఈ దారదత్వం చేయడానికి మేము అంగీకరించాం.